ఆయన తెలంగాణ తొలి స్పీకర్. మొన్నటి ఎన్నికల్లో గెలిస్తే ఏ పదవి వచ్చేదో ఏమో, కానీ ఓటమితో అంతా తలకిందులైపోయింది. ఓటమి ఎఫెక్టో లేక తనపై గెలిచిన వ్యక్తి టీఆర్ఎస్ లో చేరారనో కొన్నాళ్లు సైలెంట్ అయిపోయారు. సడన్ గా ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. ఎన్నడూ లేని విధంగా పుట్టినరోజు వేడుకలంటూ రాష్ట్రమంతా చర్చలేపారు. ఎందుకిలా చేస్తున్నారు? ఆయన ఏమాశిస్తున్నారు? సిరికొండ మధుసూదనాచారి, మాజీ స్పీకర్, టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన వారిలో ఒకరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలి శాసనసభాపతిగా ఉన్నారు. సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితం అని పేరుంది. అలాంటి మధుసూదనాచారి అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి ఓడిపోయారు. అప్పటి నుంచి రాజకీయంగా ఆయన డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిందని పార్టీ వర్గాలు భావిస్తూ ఉంటాయి. ఓటమి భారం ఓవైపు కుంగదీస్తూ ఉంటే మరోవైపు భూపాలపల్లిలో మధుసూదనాచారిపై గెలిచిన గంట్ర వెంకటరమణారెడ్డి టీఆర్ఎస్ గూటిలో చేరిపోయారు. దీంతో చారీకి సొంత నియోజకవర్గం అంటూ లేకపోయింది. ఆ బాధలో కొన్నాళ్లు ఆయన కుంగిపోయారంటారు. సీఎం కేసీఆర్ కు సన్నిహితమని చెప్పుకున్నా ఓడిన తర్వాత పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా చారీని గుర్తించిన వారే లేరు. భూపాలపల్లిలో తన అనుచరులకు ఏదైనా కష్టం వస్తే పలకరించడం, మాట్లాడటం తప్పితే పూర్తిగా సైలెంట్ అయిపోయారు మధుసూదనాచారి. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా మధుసూదనాచారికి ఛాన్స్ వస్తుందని ప్రచారం జరిగింది. ఆ అంశంపై ఆయన స్పందించకపోయినా సరైన సమయంలో సరైన అవకాశం సీఎం కేసీఆరే కల్పిస్తారని కేడర్లో ఉత్సాహాన్ని నింపి వదిలివేశారు. అలాంటి మాజీ స్పీకర్ సడన్ గా టీఆర్ఎస్ వర్గాల్లో చర్చలేపారు. ఎన్నడూ లేని విధంగా తన 65వ పుట్టినరోజు వేడుకలను ఈ నెల 13న భూపాలపల్లితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. అనుచరులతో పాటు స్వర్ణకారుల సంఘం, రాజన్నల కుల సంఘం, చెంచు చిందు కళాకారులతో పాటు విశ్వ బ్రాహ్మణ సామాజిక వర్గాల వారు మాజీ స్పీకర్ బర్త్డే వేడుకల్లో పాల్గొనడం పార్టీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. మధుసూదనాచారి ఎన్నడూ లేని విధంగా ఎందుకింత హడావిడి చేశారు? సొంత సామాజిక వర్గంతో పాటు ఇతర కుల సంఘాలు కూడా ఈ వేడుకల్లో ఎందుకు ఉత్సాహంగా పాల్గొన్నాయి? టీఆర్ఎస్ అధిష్టానం సూచనలతోనే ఈ వేడుకలు జరిగాయా, లేక తన వ్యక్తిగతంగా వీటిని నిర్వహించారా అన్నది చర్చ జరుగుతోందట. ఒకవేళ పార్టీ అధిష్టానం సూచనలతోనే పుట్టినరోజు వేడుకలు జరిగితే ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి వర్గం ఎందుకు దూరంగా ఉంది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై టీఆర్ఎస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ కోటాలో 3 ఖాళీలున్నాయి. శాసన మండలిలో అడుగుపెట్టేందుకే మధుసూదనాచారి ఇలా హడావిడి చేశారని పార్టీలో కొందరి అభిప్రాయం. బీసీ వర్గాల్లో తనకు ఇంకా పట్టు ఉందని చెప్పుకోవడానికే రాష్ట్ర వ్యాప్తంగా ఆయా సామాజిక వర్గాలను తన బర్త్డే వేడుకల్లో మిళితం చేశారని అనుకుంటున్నారు. ఏ కారణం లేకపోతే మాజీ సభాపతి ఇంత యాక్టివ్ కావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు. పదవిలో ఉన్నప్పుడు లేని అభిమానం అనుచరులకు ఇప్పుడెందుకు వచ్చిందని సందేహించేవారు కూడా తారసపడుతున్నారు. మరి చారీ మనసులో కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.